शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे कृष्णं वन्दे जगद्गुरुं। మానవుడు తాను చేసినటువంటి కర్మలకి సాక్షిభూతాలుగా ఎవరెవరు ఉన్నారు? ప్రతి మానవుడు అనుకుంటాడు మనం చేసిన కర్మలకి సాక్షిభూతులు ఎవరని. కానీ శాస్త్రములో మనకు చేసినటువంటి కర్మలకి సాక్షిభూతులుగా అనేక మందిని నియమించారు భగవానుడు. ఈ కర్మసాక్షులు అంటారు వీళ్ళందరినీ. ఈ కర్మసాక్షి నుంచి తప్పించుకొని మానవుడు ఏ కర్మ చేయలేడు. ఏ కర్మ చేసినా వీళ్ళందరూ సాక్షిభూతులుగా నిలిచారటండి. అందుకనే మానవుడు కర్మలు చేసే ముందు ఈ వీరందరూ మన కర్మలకి సాక్షిభూతులుగా ఉన్నారని గమనించి సత్కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. కర్మ యొక్క కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందేనండి. భగవానుడు చెప్తున్నాడు చూడండి, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటం అంటే నీకు అధికారం కలదు, కర్మ యొక్క ఫలితాన్ని నేను ఇస్తా అంటున్నారండి. ఏ కర్మనే సుకృతం దుష్కృతం, మంచి చెయ్యి చెడు చెయ్యి, భగవానుడు కర్మ ఫలితాన్ని ఇస్తారు. కర్మ చేయటమే మన పని, కర్మ ఫలితం భగవానుడు ఇస్తాడు. ఎవరు సాక్షిభూతులు, మనం చేసే కర్మలను ఎవరు గమనిస్తుంటారు? శాస్త్రంలో అద్భుతంగా నిర్వచించారండి, ఆదిశ్చ చంద్ర వనిలో నలశ్చ. మనం చేసే కర్మకి సాక్షిభూతులు ఉండి ఎంత గొప్పగా చెప్తున్నారో శ్లోకంలో, ఆదిత్య చంద్ర వనిలో నలశ్చ దౌర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ బుభేచ సంధే ధర్మశ్చ జానాతి నరశ్చ వృత్తం. మనం చేసేటువంటి కర్మలకి ఆదిత్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశం, భూమి, జలం, హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మము, ఇవన్నీ మానవుని యొక్క కర్మలకి సాక్షిభూతాలుగా ఉంటున్నాయి అండి. ఆదిత్య చంద్ర వనిలో నలశ్చ, ఆదిత్యుడు ఉంటున్నాడు పగలు చేయం కదా, రాత్రిపూట చంద్రుడు ఉన్నాడు, ఈ రెండూ కాదు కదా వాయువు. అసలు గాలి లేకుండా మనం బతకలేము, ఆ గాలిదేవు వాయుదేవుడే మనకు సాక్షిభూతుడే. అగ్ని, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా మానవుడి యొక్క కర్మలకి సాక్షిభూతులుగా. ఉభయ సంధ్యలు, ధర్మము, హృదయం, యముడు, ఉభయచ సంధే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. మానవుడు చేసే ఈ పది కర్మలకి, మానవుడు చేసేటువంటి కర్మలకి ఇవన్నీ కూడా సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయండి. కాబట్టి మానవుడు ఏ పని చేసినా సరే ఇవన్నీ సాక్షిభూతులుగా ఉన్నాయని గమనించి జాగరూకతతోటి ధర్మబద్ధంగా ధర్మమైన యుక్తమైనటువంటి కర్మలు చేసుకుంటూ మన జన్మని చరితార్థం చేసుకోవటం కావటమే మానవ జన్మ వచ్చిందండి. ఈ మానవ జన్మ వచ్చింది పాపాలు చేయటానికి, అధర్మం చేయటానికి, అధర్మ సంపాదన సంపాదించడానికి, ఏ విధంగా సుఖాలు భోగాలు ఇవన్నీ అనుభవించడానికి కాదండి. ఎప్పుడైనా సరే ఈ జన్మని, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. నిన్న చెప్పుకున్నట్టే అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, శరీరమే నిత్యం కాదు కదా. శరీరం నిత్యం కానప్పుడు శరీరంతో చేసేటువంటి కర్మలు మొత్తం వెంటబడుతున్నాయండి. ఆ కర్మ ఫలితం చాలా భయంగా ఉంటున్నది. మనకు నరసింహ శతకంలో చెప్పారు చూడండి, తెలిసి చేసేది కొన్ని, తెలియజాలక చేసేది కొన్ని, అనుభవించేటప్పటి ప్రయాసం మనసు ప్రజలు చెప్పక చాలా భయము కలిగే. తెలిసి చేస్తాం, తెలియక చేస్తున్నాం, కానీ అవన్నీ ఆ కర్మ ఫలాలు అనుభవంలోకి వచ్చేటప్పటికీ అల్లాడిపోతున్నాం అండి. అంత భయంకరమైనటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం భరించలేము. కాబట్టి మానవుడు ధర్మమైన కర్మం చేసి ధర్మబద్ధంగా నడుచుకుంటూ ధర్మానికి మూల పురుషు అనేటువంటి పరమాత్మని చేరుకొని అతనిలో మనం తరించిపోవాల్సిందే. కానీ అధర్మ కర్మలు ఎప్పుడు కూడా శిక్షిస్తూనే ఉంటాయి. ఇది దీని యొక్క సారం.